హాయ్ ఫ్రెండ్స్ అచివర్స్ వాళ్ళకి స్వాగతం ఫ్రెండ్స్ మంచి అద్భుతమైన ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ఇది చాలా ఈజీగా ఎక్కడైనా విలేజెస్ కావచ్చు లేకపోతే మీకు అర్బన్ ప్రాంతాలు సబ్ అర్బన్ ప్రాంతాలు ఎక్కడైనా ఈజీగా మార్కెట్ చేయగలిగే ఒక ప్రోడక్ట్ గురించి ఇప్పుడు చూడబోతున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంట్లో వాడే సిల్వర్ ఐటెం కావచ్చు కాపర్ ఐటెం కావచ్చు మీకు బ్రాన్స్ కావచ్చు అల్యూమినియం కావచ్చు ఏదైనా సరే ఓకేనా సో మీకు అంటే మీకు పాత పాతదైపోయినట్టు లుక్ ఉంటుంది కదా సో అటువంటి పాత్రలు మనం ఈ పౌడర్ అంటే ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే ఈ మెటల్ క్లీనింగ్ పౌడర్ అనమాట సో ఈ పౌడర్ పెట్టి మనం జస్ట్ దీనిపైన రుద్దితే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది సో ఈ విధంగా మెలమెల మెరుస్తుంది అనమాట సో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు ఇది కంపల్సరీ ఎందుకంటే అన్నీ ఏదైనా సరే వెండి వస్తువులు కావచ్చు ఇత్తడి వస్తువులు కావచ్చు మీకు అల్యూమినియం కావచ్చు స్టీల్ కావచ్చు సిల్వర్ ఏదైనా సరే అంటే ఇంట్లో ఈ ఐరన్ కావచ్చు ఈ మెటీరియలే కదా ఉంటుంది ఇంట్లో సో కిచెన్ ఐటమ్స్ కావచ్చు వేరే ఏదైనా సరే పూజ సామాన్లు ఏదైనా సరే ఈ మెటల్ ఈ మెటల్తోనే ఉంటుంది ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇష్టపడతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి పౌడర్ ఇలా ఉంటుందన్నమాట సో మనం ఏం లేదు స్క్రబ్బర్ పెట్టుకుని ఓ రుద్దాల్సిన పని లేదు ఈ పౌడర్ నార్మల్గా అప్లై చేస్తేనే సరిపోతుంది అంటే నార్మల్గా జనరల్గా రుద్దితేనే చాలు మీకు దాని మన పాత్ర పైన ఉండే ఆ టార్నిష్ మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది అనమాట ఇది సో చూడడానికి కొత్తదిలా మెరుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎంత రేట్ లభిస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక స్క్రీన్షాట్ పెట్టాను చూడండి అమెజాన్లో సో ఇది వచ్చి మీకు రెండు వందల గ్రాములు ఎనభై రూపాయలు చెప్తున్నారు అంటే టూ హండ్రెడ్ గ్రామ్ ఎయిటీ రూపీస్ కానీ మనకి బస్తాల్లో తీసుకునేటప్పుడు అంటే పెద్ద మొత్తంలో కొని మనం ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్ ఇప్పుడు వీళ్ళు ఎలా రెండు వందల గ్రాములు అలా అమ్ముతున్నారో అలా మనం చిన్న చిన్న ప్యాకెట్ కానీ వేసి అమ్మామంటే బస్తాల్లో కొనేటప్పుడు మనకి ఒక కేజీయే ముప్పై తొమ్మిది రూపాయలకి లో దొరుకుతుంది అంటే ఎంత ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రెండు వందల గ్రాములు ఎనభై రూపాయలు అమ్ముతున్నారు అంటే మీకు ఒక కేజీ నాలుగు వందల దాకా పడుతుంది వేరే బ్రాండ్ ఉంది మీకు వేరే బ్రాండ్స్ వచ్చి ఒక కేజీ రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయలకే లభిస్తుంది వేరే బ్రాండ్స్ అది దీనికన్నా తక్కువ వాళ్ళు వచ్చి రెండు వందల గ్రాములు మీకు అరవై రూపాయలు ఆ రేట్లలో కూడా ఇస్తున్నారు అన్నమాట సో కాస్త అంటే యాభై ఆరు రూపాయలు ఎంతో ఉంది ఆన్లైన్లో అంటే కంపెనీ మారేటప్పుడు చేంజ్ అవుతూ ఉంది ఏది చూసుకున్నా వాళ్ళ ప్రకారం లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఒక రెండు వందల డెబ్భై రూపాయలు అలా అమ్ముతున్నారు కేజీ అంటే అన్ని ప్యాకెట్లు వేసి అమ్మేటప్పుడు ఇది ఈ బ్రాండ్ చూసుకుంటే మీకు ఇది రెండు వందల గ్రామ్ ఎనభై రూపాయలు అంటే కేజీ నాలుగు వందలు పడింది కానీ మీకు ఎంతకు దొరుకుతుంది ఒక కేజీ దొరికేదే ముప్పై తొమ్మిది రూపాయలకి బట్ ఎక్కువ కొనేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ బస్తాల్లో మనం ఏం లేదు ఒక బస్తా తీసుకొని వచ్చి మనం ఇంట్లో కూర్చొని చక్కగా ప్యాక్ ఎటువంటి షాప్ అవసరం లేదు జీ ఏం అవసరం లేదు మనం జస్ట్ ఒక ప్యాకెట్లో నార్మల్ ప్యాకెట్లో ప్యాక్ చేసి మార్కెటింగ్ చేయడం ఒక చిన్న ఒక బస్తా ఫస్ట్ ఒక బస్తాను రెండు బస్తాలు తెచ్చుకొని స్టార్ట్ చేయడం ఓకేనా సో రేపు కాస్త బిజినెస్ బాగా ఉంది అనుకున్నప్పుడు మరి మీరు జిఎస్టీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు స్టార్టింగ్ మీరు ప్రారంభించవచ్చు ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు రెండు వందల గ్రాములు ఎనభై రూపాయలు అమ్ముతున్నారు కదా సో నేనేమంటున్నానంటే మనం వంద గ్రాములు ఇరవై రూపాయల ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్లో వంద గ్రాములు వంద గ్రాములు వేసి అమ్మొచ్చు కా ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పుడు జనాలు ఇది మార్కెటింగ్ చేయడానికి నేను జస్ట్ కాస్త కొన్ని సలహా టిప్స్ ఇస్తాను చూడండి ఏం లేదు ఇప్పుడు నార్మల్గా ఊరు విలేజ్ అయినా కావచ్చు ఏదైనా సరే ఎక్కడైనా టౌన్ అయినా కూడా ఎక్కడైనా కిరాణా షాప్స్కి కంపల్సరీ లేడీస్ వస్తారు కదా సో అటువంటి చోట మంచి పామ్లెట్ ఒకటి అతికిచ్చేసి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి బిఫోర్ ఆఫ్టర్ అని సో సేమ్ ఇలానే అనమాట బిఫోర్ ఆఫ్టర్ అని ఒక పామ్లెట్ అతికిచ్చేసామనుకోండి ఆ పౌడర్ రేటు వంద గ్రాములు ఇరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలు అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా కిరాణా షాప్కి వాళ్ళు ప్రతి ఒక్క లేడీస్ కూడా ఇంట్లో సామాన్లు కాస్త శుభ్రంగా ఉంచుకోవాలి అనుకుంటారు ఆటోమేటిక్ తీసుకుంటారు ట్వంటీ రూపీస్ కాబట్టి ఇది అయిపోతూ ఉంటుంది కదా ఇది మనం ఎలా ఇప్పుడు మనం కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాం మనం రుద్దుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటుంది మళ్ళీ కొంటున్నాం కదా సేమ్ అలానే ఇది కూడా వాళ్ళు వాష్ చేస్తూ ఉంటారు అయిపోతూ ఉంటుంది అన్ని మెటల్కి వాడచ్చు అనమాట ఓకేనా వాళ్ళ ఇంట్లో అన్ని రకాల పాత్రలకి వాడచ్చు జెంటల్గా రుద్దితే సరిపోతుంది కాబట్టి అది అవగానే మళ్ళీ మళ్ళీ మనకి కాల్స్ వస్తూ ఉంటాయి షాప్స్ నుంచి మళ్ళీ మళ్ళీ మనం సప్లై ఇస్తూ ఉంటాం ఎంత ఆదాయం చూడండి మీరు ముప్పై తొమ్మిది రూపాయలకి తెచ్చి మామూలు ప్యాకెట్ నేను ఏమంటున్నానంటే స్టార్టింగ్ బ్రాండింగ్ కూడా అవసరం లేదు ఒకవేళ బ్రాండింగ్ చేయాలన్నా మీరు స్టిక్కర్ ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళి స్టిక్కర్స్ ఆర్డర్ ఇచ్చేసారంటే మీరు ఏ బ్రాండ్ మీద అప్పుడు జిఎస్టీ ఇవన్నీ తీసేసుకోవాలి మీరు కంపల్సరీ సో మీరు బ్రాండ్ ఆర్డర్ ఇచ్చారంటే మీ నేమ్ ఏ నేమ్ అయితే పెడుతున్నారో ఆ నేమ్తో స్టిక్కర్ ఇచ్చేస్తారు నార్మల్ వైట్ కవర్ మీరు షాపుల్లోనే అమ్ముతారు వైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిఫిన్ సెంటర్కి వెళ్ళారనుకోండి అక్కడ మీరు సాంబార్ ఇటువంటి ఐటమ్స్ కట్టిస్తారు చూడండి కర్రీస్ ఇటువంటిది సో అటువంటి కవర్లోనే స్టార్టింగ్ ప్యాక్ చేసి పైన మీరు స్టిక్కర్ వేసేయచ్చు అనమాట లేబుల్ లేకపోతే అంటే అటువంటి కవర్ అంటే అదే అని కాదు ఫ్రెండ్స్ వైట్ కవర్ ఉంటుంది మీకు సూపర్ మార్కెట్స్ వెళ్ళారంటే ఇప్పుడు కందిపప్పు ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుంటారు చూడండి వైట్ కవర్ అటువంటి కవర్స్లో నేను చెప్తున్నాను ప్యాక్ చేసి స్టిక్కర్ వేసి మనం ఇంట్లోనే మీకు సీలింగ్ మిషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ లోపు వస్తుంది రెండు వేలు లోపు అమెజాన్లోనే దొరుకుతుంది సీలింగ్ మిషన్ జస్ట్ అలా ప్రెస్ చేస్తే సీల్ అవుతుంది అనమాట ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయడం సీల్ చేయడం అంటే పదహైదు వందలే ఆ మిషన్ ఆన్లైన్లోనే దొరుకుతుంది చక్కగా అవి తీసుకొని వచ్చి మీరు ఇక్కడ ఇంట్లోంచి మార్కెట్ చేయొచ్చు వంద రూపాయలు వంద గ్రాములు ఇరవై రూపాయలు అంటే కేజీ అంతా రెండు వందల రూపాయలు అయింది మీకు ఎంతకు దొరుకుతుంది ముప్పై తొమ్మిది రూపాయలకి దొరికి దొరుకుతుంది ఇంకా ఏంటి మీ ఖర్చు ప్లాస్టిక్ కవరు జస్ట్ ఆ సీలింగ్ మిషన్ మాత్రమే ప్లాస్టిక్ కవర్ ఏమి లక్షలు అవ్వదు కదా మహా అంటే పైసల్లోనే ఉంటుంది అంటే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేటప్పుడు నార్మల్ ప్లాస్టిక్ కవరే కదా సో ఈ విధంగా మనం మార్కెట్ చేస్తే ఎంత ఆదాయమో చూడండి ముప్పై తొమ్మిది రూపాయలతో పాటు ఇంకొక ప్లాస్టిక్ కవర్లు దా అన్నిటికీ ఒక యాభై అరవై రూపాయలు తీసేయండి మీకు అమ్మితే మీకు మంచి లాభం వస్తుంది కదా పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వస్తుంది కదా వంద గ్రాములు ఇరవై అంటే రెండు వందలు వస్తుంది అరవై రూపాయలు పోతే కేజీకి నూట నలభై రూపాయలు ఎన్ని ఒక రోజుకి ఈజీగా మనం కొన్ని వందల కేజీలు సేల్ చేయొచ్చు వందల కేజీలు అంటే ఒకే మనిషికి సేల్ చేయం కదా పెద్ద మొత్తంలో షాప్స్కి ఇచ్చేస్తాం వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అయిపోతూ ఉంటుంది ఆర్డర్ పెడుతూ ఉంటారు ఎంత పెద్ద మొత్తంలో ఆదాయం ఆదాయం వివరించలేము అంత ఉంటుంది మీరు కష్టపడే అంత నేను ఏదైనా అమౌంట్ చెప్తే ఇంత అమౌంట్ వస్తుందా అంటారు కంపల్సరీ వస్తుంది ఓకేనా మీరు కష్టపడే అంత ఎందుకంటే ఇప్పుడు ద్రాక్ష సీజన్ ద్రాక్ష అమ్మే వాళ్ళకి ఒక రోజుకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు మూడు వేల ఏడు వందలు నాలుగు వేలు మిగులుతుంది ఒన్లీ ద్రాక్ష హోల్ సీజన్ సీజనల్గా ఒక నెల అమ్ముతారు లక్ష ఇరవై వేలు సో రోడ్డు మీద అంత బిజినెస్ ఉంటుంది అని మనం అనుకోలేము బట్ అది సిటీలో ఆ విధంగా సాధ్యం అవుతుంది చెప్తున్నాను సో మనం ఎంత కష్టపడితే మనకి అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎక్కడ కొనాలి నేను ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా ఒక లింక్ ఇచ్చాను ఆన్లైన్ ద్వారా కొన కొనవద్దు నేను మీకు చెప్పే జాగ్రత్తలు ఇదే అనమాట ఏది కూడా ఆన్లైన్ ద్వారా డబ్బులు ఇచ్చి కొనవద్దు ఆర్డర్ పెట్టి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అటువంటిది కానీ ఏది అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళి క్వాలిటీ చెక్ చేయండి రేట్ బార్గెన్ చేయండి ఇంకా తగ్గించగలరేమో అడగండి సో ఆ విధంగా మాట్లాడుకొని అప్పుడు అక్కడ మీరు క్యాష్ ఆన్ క్యారీ మీకు ఎన్ని ఐటమ్ అయితే కొంటున్నారో ఎన్ని కేజీలు అయితే కొంటున్నారో ఆ బరువు ఇవన్నీ చూసుకొని అమౌంట్ ఇచ్చి తీసుకొని వచ్చుకోవడం మనతో పాటు ఓకేనా సో ఈ విధమైన జాగ్రత్తలే చెప్తాను మీరు ఇంట్లోంచి ఆర్డర్ ఇస్తే ఒకవేళ వాళ్ళు పంపించకపోతే మీరు లాస్ అవుతారు అంతే కదా మోసపోవడమే అది సో మనం జాగ్రత్తగా ఉండాలి అనమాట దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్ గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత మీ వల్ల అవుతుందంటే ముందడుగు వేయండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి